జానీ మాస్టర్ మీద లైంగిక ఆరోపణల కేసు నమోదైంది. రాయదుర్గం పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. తనపై పలుమార్లు హత్యాచారం చేశారని ఓ లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసింది. అవుట్ రోడ్ షూటింగ్ టైంలోనూ తన నివాసంలోనూ పలుమార్లు హత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ మీద కేసు నమోదు చేశారు. మరి దీనిపై జానీ మాస్టర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. జానీ మాస్టర్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. జానీ మాస్టర్ తన మీద పలుమార్లు లైంగిక దాడి చేశారని, పలుమార్లు హత్యాచారం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ లేడీ కొరియోగ్రాఫర్ చేసిన ఫిర్యాదులో విస్తుపోయే అంశాలున్నాయి. చెన్నై, ముంబై, హైదరాబాద్ తో సహా వివిధ నగరాల్లో అవుట్ రోడ్ చేస్తున్నప్పుడు నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో యువతి పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు 0 FIR ను నమోదు చేశారు. ప్రస్తుతం విచారణ జరుగుతుంది. సదరు మహిళ నార్సింగి నివాసి అయినందున నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేశారు. జానీ మాస్టర్ మీద ప్రస్తుతం ఐపీసీ సెక్షన్ 376 అంటే రేప్ క్రిమినల్ బెదిరింపు, 506 స్వచ్ఛందంగా గాయపరచడం, 323 లోని క్లాజ్ 2 మరియు N కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జానీ మాస్టర్ కు గతంలో ఓ కాలేజీలో మహిళపై దాడి కేసులో 2019 మేడ్చల్లోని స్థానిక కోర్టు 6 నెలలు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఓ డాన్సర్ సైతం జానీ మాస్టర్ మీద ఆరోపణలు చేశాడు. ఇక జానీ మాస్టర్ ప్రస్తుతం జనసేనలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం ఉవ్వెత్తున ప్రచారం చేసిన సంగతి తెలిసింది. ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సీఎం పిఎం అవుతారంటూ చేసిన కామెంట్లతో జానీ మాస్టర్ ఎక్కువగా వైరల్ అయ్యాడు. ఇక ఈ కేసు, ఈ ఘటనల మీద వివరణ అడిగేందుకు జానీ మాస్టర్ ను సమయం సంప్రదించినా ఎటువంటి స్పందన రాలేదు. మరి జానీ మాస్టర్ మీడియా ముందుకు వచ్చి వీటిపై క్లారిటీ ఇస్తాడా లేదా అన్నది చూడాలి. ఈ కేసు మీద జానీ మాస్టర్ ఏం చేస్తాడనేది అందరూ ఎదురు చూస్తున్నారు. జానీ మాస్టర్ కు రీసెంట్ గా బెస్ట్ కొరియోగ్రాఫర్ గా తిరు సినిమాకు నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే.